దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాలాన రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణంకై మొట్టమొదటిగా మన దేవాది దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పిల్లలారా, మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈ ప్రాతకాల ప్రార్థన పోరాటం అనే ఈ ప్రార్థన పోరాటంలో మీరును పాలిభాగస్థులు అవుతున్నందుకై మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉంటున్నాను. చాలామంది ప్రియులు అవునిందులో పాల్గొంటూ వారు కూడా గృహాల్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నీవు నూని గృహంలో కన్నీరు కార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రార్థనలో ఎపఫ్రావలే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించవలసిన పోరాటం, ప్రార్థన పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయకాలాన దేవుని సన్నిధిలో కూర్చోవటం ఎంతైనా అభినందనీయం. అది శ్రేష్టమైన సమయం. నీకు దేవుడు అనుగ్రహించిన 24 గంటలలో అమూల్యమైన సమయం ఏదైనా ఉంది అంటే అది ఉదయకాల సమయం. ప్రతి ఉదయమున మన ప్రియ ప్రభు ఆయన పెందల కడనే లేచి ప్రార్థన చేసినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం కదా. అలాగే మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే, మన ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి చెందాలి అంటే, దేవునిలో మనము లీనమవ్వాలి అంటే, ఆత్మీయంగా బలపడటానికి ఉదయకాలం దేవుని సన్నిధే అతి ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మరి మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? మీ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే పట్టుతో ఉంటుందో అప్పుడు మీరు కూడా చాలా పట్టుదలగా ఉంటారు. అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. చాలామంది దైవజనులు చెప్పిన మాటే నేను కూడా చెబుతూ ఉంటున్నాను. అపవాది మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాడికి భయం ఉండదట. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో కూర్చునే చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఆనందిస్తూ రకరకాలుగా ఉంటున్న ఏ పరిస్థితిని బట్టి కూడా వాడు పెద్దగా భయపడ్డట. కానీ మీరు మోకాళ్ళ మీదకి వెళ్ళగానే వాడికి వణుకు పుడుతుందట. వాడు భయపడేది మీ మోకాళ్ళ జీవితాన్ని చూచే. ఎప్పుడైతే నీవు దేవునితో అనుసంధానం అవుతావో, దేవునితో కనెక్ట్ అవుతావో, దేవునితో ముచ్చటించడానికి నీవు కూర్చుంటావో, దేవునితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించి ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తావో, వాడికి ఒక రకమైన గలిబిలి కలుగుతుంది. లోకంలో కూడా అంతే కదా. నీకు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకోండి, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి భయము కలుగుతుంది కదా. ఏమో లోపలికి వెళ్ళాడు, ఏం మాట్లాడతాడో, అమ్మ వీళ్ళకి ఇంత పెద్దవాళ్ళు తెలుసా, వాళ్ళు ఖచ్చితంగా నాకేదో ఒక ఫోన్ కాల్ వస్తుంది, నాకేదో ఒక ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఇతనికి చాలా పెద్దవాళ్ళు తెలిసినట్లున్నారు అని చెప్పి వాళ్ళకి భయం అనేది శత్రు సమూహానికి వైరి వైపున ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. అలాగే మన దేవునితో మనం సహవాసం చేసే కొలది అపవాది భయపడటానికి లేక అపవాది పారిపోవటం అన్నది జరుగుతుంది. కనుక ఉదయకాలాన దేవుడు తన మాటలతో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా, ఈ ఉదయకాలాన ప్రార్థనలో ప్రత్యేకంగా మనము ఆత్మీయంగా అణగారిపోయిన వారు, ఆత్మీయంగా వెనుకబడిపోయిన వారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీరు కూడా అటువారు ఎవరైనా మీ జాబితాలో మీ మెదడులో మెదులుతూ ఉంటే వారి పేరు రాసుకొని వారి కొరకు ప్రార్థన చేయండి. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా, ప్రత్యేకంగా నాతో పాటు మీరు ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న మాట మనము దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. లూకాసువార్త 15వ అధ్యాయము 11 నుంచి మనకు తెలిసిన లేఖన భాగం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనిషినికి 2 కుమారులుండరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా అతడు ఇబ్బంది పడసాగి
వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఆపుతాను ప్రియులారా. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యేసు మన ప్రియ ప్రభు చెప్పిన ఉపమానం ఇది. చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగమేమని చెప్పి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన అదంతా పాడు చేశాడు. ఇక వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బు ఉన్నంతసేపు స్నేహితులు నీ చుట్టే ఉంటారు, బంధుమిత్రులు నీ చుట్టే ఉంటారు. ఎప్పుడైతే ఆస్తి అంతా ఖర్చు అయిపోతుందో, నీ దగ్గర ఆస్తి ఉండదో, నీ దగ్గరికి ఎవరు రారు. ఇదే పరిస్థితి వాడి పరిస్థితి కూడా. అసలు పెద్ద కుమారుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, 30వ వచనం చూడండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, అది ఎవరెవరు పంచిపెట్టాడో, వేశ్యలతో సహవాసం చేసి కదా పాడు చేసుకొని అదే లోకం అనుకొని పూర్తిగా పతనమైపోయాడు. తర్వాత వాడి దగ్గర డబ్బులు లేదు, మరి ఎలాగో బతకాలి కదా. ఆ ఊర్లో ఒకని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు బ్రతకటానికి ఏదో ఒక ఉద్యోగం చూపించాయా అన్నాడు. సరే, అంతగా అడుగుతున్నావు కదా, అదిగో నా పందులు ఉన్నాయి, వాటిని మేపు అన్నాడు. దానికి కూడా సిద్ధపడ్డాడు. పందులు మేపే ఉద్యోగానికి కూడా ఈ ధనవంతుని కుమారుడు లేక ధనం కలిగిన ఈ వ్యక్తి సిద్ధపడ్డాడు అంటే ఎంత స్థితికి దిగజారిపోయాడో ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం కూడా ఏ పని చేయడానికైనా సిద్ధపడతాం. ఇవ్వండి, ఊడ్చే ఉద్యోగమైనా ఇవ్వండి అంటాం. ఏదో డ్రైవర్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం, కాళ్ళ దగ్గర పడుంటారండి, ఆ ఉద్యోగం అన్నా ఇవ్వండి అండి అంటుంటాం కదా. ఏదో ఒక చిన్న ఉద్యోగం, అదైనా ఇవ్వండి అంటాం. ఎప్పుడు ఆ మాట పలుకుతాం? మన పరిస్థితి దయనీయంగా మారిపోయినప్పుడు, మనకు ఆశ ఏమాత్రం లేనప్పుడు ఆ మాట మనం పలుకుతాం కదా. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే పందులు మేపే ఉద్యోగంలో అతను స్థిరపడటానికి ఇష్టపడ్డాడు. ఆ ఉద్యోగం కూడా చేశాడు. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు అతనికి ఆకలేస్తుంది. పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు అని కనపడుతుంది. పందులు ఏం పొట్టు తింటాయండి? మీరు ఎప్పుడైనా చూడండి పందులు ఏం తింటాయి? పందులు పెంట తింటాయి. వాడి పరిస్థితి ఎంత దయనీయంగా అయిపోయింది అంటే, ఆ చిన్న కుమారుని పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోయిందంటే, దాంతో అయినా కడుపు నింపుకోవడానికి ఆశపడుతున్నాడు, కానీ అది కూడా ఆ పందులు ఆడికి ఇవ్వట్లేదు. ఉన్నతమైన స్థితిలో ఉంటున్న చిన్న కుమారుని భయంకరమైన పరిస్థితులకు నెట్టబడిన అనుభవం. అప్పుడు వాడికి అలా కూర్చొని ఉంటే వాడికి బుద్ధి వచ్చిందట. ఏం గుర్తొచ్చింది? తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. పని వాళ్ళకు కూడా ఇటువంటి స్థితి లేదే, వాళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నారని చెప్పి అతను తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్న పరిస్థితి. అమ్మా అయ్యా, ఈ దినం ఆత్మీయంగా నువ్వు ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నావు. క్రమంగా చర్చికి వెళ్ళేవాడి, క్రమంగా ప్రార్థన చేసేవాడివి, క్రమంగా బైబిల్ చదివేవాడివి. నీ పరిస్థితి నువ్వు ఆలోచన చేసుకుంటే గతంలో నువ్వు ఎంతగానో దేవుని పరిచర్యలో ఉన్నతంగా వాడబడినావు. కానీ ఈరోజు నీకు ఆ పరిస్థితి లేదు. ఎక్కడో పాడైపోయావు, ఎక్కడో పతనమైపోయావు. ఎవరో నిన్ను లోకంలోనికి లాక్కొని వెళ్ళారు. ఏదో పరిస్థితిని లోకంలోనికి ఈడ్చుకుని వెళ్ళింది. ఆ చిన్న కుమారుని పరిస్థితి నీ పరిస్థితి అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో ఉన్నవారి ఎవరి పరిస్థితి అయినా అయి ఉండొచ్చు. ఎవరిదైనా అటువంటి పరిస్థితి ఉంటే ఈ దినాన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారిని ప్రభువు కొరకు, వారికి బుద్ధి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. వారిని ప్రభు వైపుకు నడిపిద్దాం. తిరిగి మరలా తీసుకొని వద్దాం. ఒక మాట దేవుని గ్రంథంలో మాట చదువుకొని మనం ముందుకి వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకునవలను. తప్పిపోయిన వారిని నీవు మరలా దేవుని వైపుకు తీసుకుని వచ్చే
ఒక సాధనంగా ఇది నాన్న దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉంటున్నాడు. విశ్వాసమైన నీవు ఇదిగో ఈ పని కలిగి ఇది నాన్న ప్రార్థన చేయటానికి ముందుకు సాగుదాం. దయచేసి అందరూ మోకరించండి, లేక మీకు వీలున్నట్టుగా ప్రార్థనకు మీరు ఉపక్రమించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థిద్దాం. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. మరొక ఉదయకాలాన్న తండ్రి మీ సన్నిధికి మీరు మమ్మల్ని సమకూర్చారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా తండ్రి. మమ్మల్ని ఊపిరితో నిలిపారు. ఇదిగో అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు, కానీ మాకైతే ఈ దినాన్ని దయచేశావు. మా ఆరోగ్యం కాదు, మా గొప్పతనం కాదు, మా ఆస్తి కాదు, మా అంతస్తు కాదు, కేవలము మీ కృప అని మరొకసారి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ఇది నాన్న ప్రత్యేకంగా మీరు ఇచ్చిన దర్శనంకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా తండ్రి. ఆత్మీయంగా పతనమైపోయిన అయా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మమ్మల్ని రక్షించుకున్నారు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో. అయా తండ్రి మా ప్రతి పాపమును కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధులుగా పావనులుగా మీరు చేశారు. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరించారు. సదా మీతో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేశారు, మీకు స్తోత్రాలు. అయా తండ్రి సత్యం ఎరిగిన మేము అనేక సార్లు తండ్రి తప్పిపోతూ ఉంటున్నాం. ఇదిగో మా బిడ్డలు తండ్రి ప్రభు అనేక మంది తండ్రి అయా ప్రభు తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారు. సత్యం ఎరిగిన వారే అయా తండ్రి ప్రభు, క్రైస్తవులుగా పుట్టిన వారే తండ్రి, విశ్వాసులుగా ఒకప్పుడు నామకరణం చేయబడి అయా తండ్రి ప్రభు చలామణి అయిన వారే. కానీ ఇదిగో ఇది నాన్న అయా తండ్రి ప్రభు వారు మీ నుంచి దూరం అయిపోయారు తండ్రి. అయా ప్రభు లోకంలో తిరుగుతూ ఉంటున్నారు, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి. కుటుంబంలో ఉంటున్న అయా తండ్రి ప్రభు తొందరల వలనైతేనేమి, ఇగో తండ్రి పరిస్థితుల వల్ల కలిగిన వేదన వలనైతేనేమి, అయా తండ్రి ప్రభు అప్పుల భారం వలనైతేనేమి, ఓ తండ్రి ప్రభు రకరకాల పరిస్థితులను బట్టి ఆ బిడ్డలు తండ్రి ప్రభు నలిగిపోయి అయా తండ్రిని సన్నిధిని దూరం చేసుకున్న వారుగా ఉంటున్నారు. అయా తండ్రి ప్రభు వారి కొరకు ప్రత్యేకంగా ఉదయకాలాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటు వారిని మీరు దర్శించండి నాన్న, అటు వారితో మీరు మాట్లాడండి ప్రభు. ఇదిగో ఎవరైనా తండ్రి ప్రభు యొక్క ప్రోగ్రాంలు వీక్షిస్తుంటున్న వారు అటు వారు ఉంటే వారిని ప్రత్యేకంగా మీరు తండ్రి ప్రభు తాకండి నాన్న. అయా తండ్రి వారిని ముట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభు చిన్న కుమారుని అనుభవాన్ని మీరు తీసుకుని వచ్చారు. ఒకప్పుడు ధనవంతుడు అయా తండ్రి ప్రభు, ధనవంతుని కుమారుడు, అదిగో తండ్రి ఆస్తిని అంతటిని సమకూర్చుకుని దూరదేశానికి వెళ్ళిపోయి వేశ్యలతో అయా తండ్రి ప్రభు దుర్వ్యాపారం వలన అయా తండ్రి ప్రభు తన ఆస్తిని అంతటిని పాడు చేసుకున్న తర్వాత ఎవరినూ లేని పరిస్థితుల్లో పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ అది యువానికి దొరకనందున అయా తండ్రి ప్రభు వాడికి బుద్ధి వచ్చింది. ఓ తండ్రి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకు వచ్చింది. ఆ రీతిగానే అయా తండ్రి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం నాన్న. అయ్యా అయ్యా తండ్రి, మీ సన్నిధిలో మా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాం తండ్రి. మేము చేస్తున్న తండ్రి ప్రభు అయా తండ్రి ప్రభు మరి అయా తండ్రి మీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని తండ్రి, మేము చేస్తున్న ప్రతి వ్యతిరేకమైన అయా తండ్రి ప్రభు ఆలోచనను తండ్రి, ఓ ప్రభు మీ సన్నిధిలో చెరపట తీసుకొని వస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మా మనస్సుల్లో అయా తండ్రి ప్రభు మరి తండ్రి మీకు దూరంగా వెళ్ళిపోయిన అనుభవం తండ్రి ఉంది. అయా తండ్రి మీకు దూరంగా పారిపోయిన అనుభవం ఉంది. మీ సన్నిధిలో కూర్చోవాలంటే మాకు ఇష్టం పొట్టట్లేదు నాన్న. అయా తండ్రి వాక్యం చదవాలంటే తండ్రి మాకు తండ్రి మనసు రావట్లేదు తండ్రి. మోకరించాలి అంటే తండ్రి అపవాది ప్రభు రకరకాలవైన గుర్తు చేస్తూ అయా తండ్రి మోకరించిన ప్రార్థన అనుభవంలోనికి మేము ఎదగలేకపోతూ ఉంటున్నాం. ఓ తండ్రి ఆత్మీయ జీవితంలో వెనుకబడిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ కుటుంబం అయితే ఆత్మీయంగా పతనమైన స్థితిలో ఉందో, ఏ కుటుంబం మీద అయితే అపవాది దాడి చేసి పాడు చేసి ఉంటున్నాడో ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఉదయకాల సమయాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న తండ్రి. ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా తండ్రి ప్రభు మేము మొర పెడుతూ ఉంటున్నాం నాన్న. ఓ తండ్రి ప్రభు కుటుంబాన్ని మీరు పైకి లేపండి. ఓ తండ్రి ఆ కుటుంబం తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నది నాన్న. ఓ తండ్రి ఒప్పుకుంటున్నారు ప్రభు, ఓ నా ప్రతి పాపాన్ని, ఓ నేను చేసిన ప్రతి తప్పును యేసు క్రీస్తు రక్తములో కడిగి వేయండి అని తండ్రి వారు ఒప్పుకుంటూ ఉంటుండగా ఓ తండ్రి ప్రభు వారిని మీరు దర్శించండి. అయా తండ్రి ప్రభు వారిని మీరు దృష్టించండి నాన్న. ఓ తండ్రి సంతోషకరమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని మీరు తయారు చేయండి. ఎవరైతే మీ సన్నిధిలో తండ్రి ప్రభు కూర్చుని ఉన్నారో, ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో మోకరించి ఉంటున్నారో, ఓ తండ్రి వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను తండ్రి. ఆత్మీయంగా తండ్రి మీరు బలపరచడానికి ఇదొక అవకాశంగా తండ్రి ప్రభు వారితో
మీరు మాట్లాడండి నాన్న. అనేక మంది ప్రియులు మా ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. ఓ తండ్రి, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అన్న. నా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి అని అయ్యా తండ్రి ప్రభు ఆశతో అడిగిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు, అపవాది అనేక రకాలుగా పాడు చేస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకంగా యవన బిడ్డల మీద అయ్యా తండ్రి ప్రభు రకరకాల అస్త్రాలు విసురుతూ ఉంటున్నాడు తండ్రి. ఓ ప్రభు, అనేక మంది బిడ్డలు పాడైపోయి ఉంటున్నారు నాన్న. ఆ చిన్న కుమారుని అనుభవంలో ఉంటున్న యువత ఎంతో మంది ఉంటున్నారు నాన్న. అయా తండ్రి ప్రభు, ఈ లోకంలోనిది కాంక్షించి ఈ లోకంలోనికి వెళ్ళిపోయి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి. ఎక్కడో ఇరుక్కుపోతూ ఉంటున్నారు. ఎక్కడో తండ్రి ప్రభ, అయా తండ్రి ప్రభ, ఆ యొక్క ఊబిలో అయా తండ్రి ప్రభ ఉండి నలిగిపోతూ ఉంటున్నారు. కొన్నిసార్లు రావాలన్న ఆశ ఉన్నా రాలేకపోతూ ఉంటున్నారు తండ్రి. అటు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా తండ్రి. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా ప్రభు. ఆ వారి వేదన అర్థం చేసుకోండి, వారి రోధన అర్థం చేసుకోండి తండ్రి. బిడ్డలు పాడైపోతూ ఉంటుండగా, బిడ్డలు పతనమైపోతూ ఉంటుండగా, బిడ్డల నాశనానికి జోగాడుతూ ఉంటుండగా తండ్రి, ఆ తల్లి ఆ వేదన అయా తండ్రి ప్రభు, ఆ యొక్క తండ్రి రోధన అయా తండ్రి మీరు దృష్టించండి తండ్రి. ఉదయకాలన శ్రేష్టమైన ప్రార్థనా సమయాన్ని మీరు దయచేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభు, ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగాలని, అంతకంతకు తండ్రి ప్రభు మేము అభివృద్ధి చెందాలని, తద్వారా యేసు క్రీస్తు రూపం మాలో కనపడాలని మీరు కోరుకుంటూ ఉంటుండగా అయా తండ్రి, ఆ స్వారూప్యంలోనికి మేము మలచబడాలని, ఆ స్వారూప్యము మా యందు మీరు చూడాలని తండ్రి మీ ఇష్టపడుతూ ఉంటుండగా అయా తండ్రి ప్రభు, మేము అట్టి రూపములోనికి రూపాంతరం చేయబట్టడానికి బదులు అనేక సార్లు వెనక్కి జారిపోతూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి. ఓ ప్రభు, ఆ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకున్నట్టుగా మేము ఉదయకాలాన బుద్ధి తెచ్చుకుంటూ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం. ఓ తండ్రి, మేము బుద్ధి తెచ్చుకొని అదిగో మీ వైపు తిరుగుతూ ఉంటున్నాం తండ్రి, ఇంటి వైపు. ఓ తండ్రి ప్రభు, ఎలా మనసు పెట్టి అదిగో అక్కడ పని చేస్తున్న వారిని తండ్రి ఎలా చూచాడో, ఓ తండ్రి పనివారికి కూడా ఇటువంటి దౌర్భాగ్య స్థితి లేదే అని ఎలా ఆలోచన చేశాడో, అలానే మేము కూడా తండ్రి మీ వైపు తిరుగుతూ ఉంటున్నాం అయ్యా. మరలా మీ పనిలో మేము పాల్గొంటామయ్యా. అయా తండ్రి, వాక్యాన్ని క్రమంగా చదువుతాం తండ్రి. ఓ ప్రభు, మోకరించి ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానయ్యా. అయా తండ్రి ప్రభు, నా బిడ్డలను నేను తండ్రి ప్రభు అనుకూలమైన రీతిలో పెంచుకుంటాను తండ్రి. ఓ ప్రభు, దానంతటికి మీ సహాయం కావాలి. మీ సహాయం కొరకే నేను అర్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభు, కార్చిన ప్రతి కన్నీటి బొట్టును మీరు కవలలలో దాచిపెట్టారు తండ్రి. మా ప్రార్థన వ్యర్థం కాదయ్యా. ఓ తండ్రి ప్రభు, అనేకుల పక్షంగా పోరాడే అపఫరాలని మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఓ తండ్రి, అనేక మంది ప్రియులను, ఓ ప్రార్థనా పరులను ప్రతి ఇంటిలో మీరు లేపుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ పట్టణంలో ఓ తండ్రి, అనేక మంది ప్రార్థనా పరులు అయా తండ్రి ప్రభు మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. దుర్దినాల్లో మేము ఉంటున్నాం. దుష్టుడు చెలరేగి అనేకులను పాడు చేస్తున్న దినాల్లో మేము ఉంటూ ఉంటున్నాం ప్రభు. ఓ తండ్రి ప్రభు, మేము కూడా వాడు వేసే వలలో ఇరుక్కుపోకుండా, వాడు పన్నెండు తండ్రి ప్రభు వలలో ఇరుక్కుపోకుండా అయా తండ్రి, వాడు వేస్తున్న ఎరకు అయా తండ్రి మేము ప్రభు మరి తండ్రి దాసోహం అవ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మీ వాక్యములో మేము ఎదగటానికి, ప్రార్థనలో మేము నిలబట్టానికి సహాయం చేయండి అయా తండ్రి. చాలామందిని ప్రార్థన చేయండి నా కొరకు అని మేము అడుగుతూ ఉంటున్నాం, కానీ మా జీవితంలో ప్రార్థన మేము చేయలేకపోతూ ఉంటున్నాం తండ్రి. మా మనస్సు చాలాసార్లు అందుకు అనుకూలంగా లేదు ప్రభు. ఓ తండ్రి ప్రభు, మా శరీరం సహకరించడం లేదు నాన్న అయ్యా తండ్రి. యవనులుగా ఉన్నప్పుడే కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉంటున్నప్పుడే, ఈ నోరు తండ్రి ప్రభు అయా తండ్రి ప్రభు మాట్లాడగలుగుతున్నప్పుడే, ఈ చెవులు వినగలుగుతున్నప్పుడే అయా తండ్రి ప్రభు, ఈ కన్నులు చూడగలుగుతున్నప్పుడే అయా తండ్రి ప్రభు మేము ప్రార్థనలో ఎదగటానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఆత్మీయంగా అల్లాడుతూ ఉంటున్నారో, సరైన తండ్రి ప్రభు ఆత్మీయ పోషణ లేక అల్లాడుతూ ఉంటున్నారో, ఆ బిడ్డలను తండ్రి ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్ని కుటుంబాలలో ఓ తండ్రి ప్రభు ఆత్మ సంబంధంగా పోరాటం తండ్రి ప్రభు నడుస్తూ ఉందో, భార్య అయా మీ సన్నిధికి వస్తూ ఉంటుంది, భర్త త్రాగుబోతుగా ఉంటున్నాడు, భర్త పాడైపోయిన స్థితిలో ఉంటున్నాడు, ఆ కుటుంబంలో చాలా అలజడి జరుగుతూ ఉంది నాన్న.
అట్టి కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఓ తండ్రి. అట్టి కుటుంబాలను మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్నాం నాన్న. ఆ దీనురాలి ప్రార్థన మీరు వినమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువా, తన భర్తను తన ప్రవర్తన ద్వారా రక్షించుకున్నట్లుగా అయ్యా తండ్రి, ఇద్దరు కలిసి మీ సన్నిధిలో ఓ తండ్రి కనపడితే మీకు ఎంత సంతోషం తండ్రి. ఎంతమంది భార్యాభర్తలు అయ్యా తండ్రి ప్రభు బిడ్డల కొరకు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఓ తండ్రి ప్రభు. మరి తండ్రి వారందరినీ మీరు దృష్టి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు మందిరానికి వస్తుంటున్నారు కానీ బిడ్డలు రావట్లేదు, బిడ్డలు వస్తున్నారు కానీ తల్లిదండ్రులు రావట్లేదు. కుటుంబంలో కొంతమంది కనపడుతున్నారు, కొంతమంది కనపట్టలేదు. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయయ్యా ఓ తండ్రి ప్రభు. వారి పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన సమయాలు. ఈ కుటుంబం అంతా మీ సన్నిధిలో కనపడాలని మీరు కోరుకుంటూ ఉంటుండగా అయ్యా తండ్రి, కొంతమంది బిడ్డలు ఈ చిన్న కుమారుని అనుభవం వల్ల లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు, లోకాశలకు లొంగిపోతూ ఉంటున్నారు, లోక ఆకర్షణకు అయ్యా తండ్రి లొంగిపోతూ ఉంటున్నారు. నీ బిడ్డలను మీరు కాయండి అయ్యా, నీ బిడ్డలను మీరు కాపాడండి తండ్రి. అటువంటి స్థితిలో ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే ఇగో తండ్రి ప్రభు వారిని వైపుకు తండ్రి ఇది నాన్న అయా తండ్రి ప్రభు మీరు పట్టుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. వారికి బుద్ధి వచ్చినట్లుగా తండ్రి ఏదో ఒక కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు. గొప్ప సాక్ష్యాలు ఇవ్వటానికి సహాయం చేయండి అయా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా అయా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా తండ్రి. ఓ ప్రభు, మీకు సమస్తము సాధ్యం తండ్రి. మాకు అక్కరగా ఉన్నవేవో మేము అడక్క మునిపే మీరు ఎరిగి ఉంటున్నారు తండ్రి. ఈ కుటుంబాల పక్షంగా ప్రార్థించే గొప్ప ధాన్యత మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతకంతకు తండ్రి ప్రభువ అనేకుల గృహాల్లోకి చొచ్చుకొని పోనట్లుగా, అనేకుల హృదయాల్లోనికి చొచ్చుకొని పోనట్లుగా తండ్రి ప్రభు మీరు ఆయత్తం చేయండి తండ్రి. ఓ ప్రభు, ఒకరికొకరు మేము ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఎంతో మంది తండ్రి ఉదయాన్నే తన సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటుండగా ఓ తండ్రి ప్రభు పడకల మీద ఉండి ఓ తండ్రి ప్రభు ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటుండగా, ఆ రీతిగా కాకుండా మమ్మల్ని మీరు నిద్ర లేపి ఇదిగో తండ్రి ప్రభు ఉదయ కాలం మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన అనుభవములో ఒక్కొక్క మెట్టు మేము ఎదగటానికి సహాయం చేయండి అయా తండ్రి ప్రభు. ఒక్కొక్క అయా తండ్రి ప్రభు ఎత్తు మేము ఎదగటానికి సహాయం చేయండి తండ్రి. అప్రియ ప్రభు మాదిరిగా పెట్టుకోవటానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా నాన్న తండ్రి మరొకసారి ఓ ఆత్మీయంగా అణగారిపోయిన వారు, ఆత్మీయంగా పతనమైపోయిన వారు, ఆత్మీయంగా జారిపోయిన వారు ఎంతమంది అయితే అయ్యా తండ్రి ఓ ప్రభు ఒకప్పుడు మంచిగా ఉండి ఒకప్పుడు మీ సన్నిధిలో ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఆనందించిన వారు ఈరోజు తండ్రి ప్రభు మీ సన్నిధిని విడిచి తిరుగుతూ ఉంటున్నారు, మీ సన్నిధిని తండ్రి ప్రభు దూరం చేసుకుని ఉంటున్నారు పరిస్థితుల ప్రభావం వలనైతేనేమి, అయ్యా తండ్రి ప్రభు స్థితిగతుల వలనైతేనేమి. ఎంతమంది అయితే దూరంగా వెళ్ళిపోయారు వారందరినీ తండ్రి ప్రభు మరలా అయా తండ్రి ప్రభు చిన్న కుమారుని తండ్రి ఇంటికి చేర్చినట్టుగా తండ్రి మరలా మీ ఇంటికి చేర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, చేరుస్తున్నారని నమ్ముతూ ఉంటున్నాం. అదో కొంతమంది ప్రియులు అయా తండ్రి ఆ రీతిగా తండ్రి ప్రభువ మరి ఓ తండ్రి ప్రభువ వారి తీర్మానం చేస్తూ ఉంటుండగా వారి తీర్మానం బలపరచండి తండ్రి, వారి తీర్మానం మీద ముద్ర వేయండి ప్రభువ. ఓ తండ్రి అయ్యా అయ్యా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. అట్టి కుటుంబాలలో సంతోషాన్ని నింపండి, ఆనందాన్ని నింపండి తండ్రి. అవును, కుమారుడు తిరిగి రాగా ఆ ఇంటిలో విందు, ఆ ఇంటిలో సంతోషం. అలాగే తండ్రి ప్రభు వీరు తిరిగి వచ్చినప్పుడు వారి హృదయాల్లో నిర్ణయం తీసుకున్నప్పుడు మీరెంతో సంతోషిస్తూ ఉంటున్నారు, మీరెంతో ఆనందిస్తూ ఉంటున్నారు. వాళ్ళలో ఒక దూత సైన్య సమూహము తండ్రి ఓ ఆనంద గానాలతో తండ్రి ఓ ప్రభు నింపబడిన అనుభవం ఓ తండ్రి ప్రభు మేము చూస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు తాకినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభు, మేము మీలో అంతకంతకు ఎదగటానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ అయ్యా తండ్రి ప్రభు ఓ తండ్రి మీలో అంతకంతకు ఎదిగే రీతిలో, మీ వైపుకు ఆకర్షింపబడే రీతిలో తండ్రి మీరు వారితో మాట్లాడుతూ వారిని ప్రార్థనలో పెంపారు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఆత్మీయ జీవితంలో ఇక వెనుకబాటు మనకు ఉండకూడదు. ఒక్కొక్క మెట్టు మనం ఎదగాలని అప్రియ ప్రభువు కోరుకుంటున్నాడు. కొంతమంది కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు వీలున్నప్పుడల్లా
మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంది, దానికి కూడా మీరు ఆ నెంబర్కి మీరు మెసేజ్లు పెట్టచ్చు. ప్రతి ఉదయం దయచేసి ఈ కొన్ని దినాలు మీరు నాతో పాటు ఈ కార్యక్రమంలో మరి పాల్గొనండి. అలాగే జేసీపీసీ పార్ట్నర్స్గా, ప్రేయర్ పార్ట్నర్స్గా మీరు చేరండి. ఈ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ బిడ్డలను చేర్పించండి, యవన బిడ్డలను చేర్పించండి, మీ అవసరాలు తెలియచేయండి. ప్రార్థనను మించిన ఆయుధం లేదు ప్రియులారా. నీ జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీకు నీవే కొన్ని పరిస్థితులను కొని తెచ్చుకున్న వాడు అవుతావు, కొని తెచ్చుకున్న దానవు అవుతావు. అందుకే ఉదయకాలాన ఇటు ప్రోగ్రాం మన నిమిత్తం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థనా పరులు కొంతమంది మాకు కావాలి, నేను ప్రార్థనా పరుడుగా ఉండడానికి ఇష్టపడతానన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఫోన్ చేయండి. మీ ఇల్లే ఒక ప్రార్థనా గృహంగా, ఇవి మోకరించిన ప్రదేశమే ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని తయారు చేసే ప్రదేశంగా దేవుడు ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉదయకాల ప్రాతకాల ప్రార్థనా కార్యక్రమం అనే పేరు పెట్టడానికి ఒకే ఒక్క కారణం, ఉదయం లేచి ప్రార్థించడం కొరకు. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీ గృహం మీద దేవుడు కుమరించడానికి వీలవుతుంది. నేను బలపడటం కాదు, మీరు మీ కుటుంబాలు కూడా ఈ ప్రార్థన ద్వారా బలపడాలి, అంతకంతకు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే మరమందున దేవుడు సంతోషపడే దేవుడుగా ఉంటాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేంగల తండ్రి, ఇది నాన్న కొంతమంది ప్రియుల కొరకు ప్రార్థించడానికి మీరు కృప చేయించారు, అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ చేరిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా తను మీరు ఆశీర్వదించి ఈ దినాశీర్వాదాలతో నింపి పంపించమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ ముందుకి దేవుని వాక్యంతో నేను వస్తూ ఉంటున్నాను. మరికొంచెం సేపు ప్రభు సన్నిధిలో మీరు కూర్చోండి. ఉదయకాల సమయాన శ్రేష్టమైన ఈ సమయం దేవుని సన్నిధిలో గడపటం నీకు, నీ కుటుంబానికి ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. దినానికి 24 గంటలు దేవుడు అనుగ్రహించి ఉంటుండగా కనీసం 10% అంటే ఎంత సమయం దేవునికి మనం ఇవ్వాలి? 2 గంటలన్నా ఇవ్వాలి. కానీ 2 నిమిషాలు కూడా మనకి తీరిక లేని వ్యవహారంగా ఉంటుంది. మన ఇటినరీ కనుక మనం రాసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అబ్బో ఎన్ని పనులుంటాయో, తీరిక లేని పనులు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే చాలా కష్టం. అసలు మన దినచర్యలో ఆ పాయింటే ఉండదు కదా. ప్రార్థనకు, వాక్యానికి నీవు కేటాయిస్తున్న సమయమే అదిగో తీర్పు దినాన అగ్నికి పెట్టినప్పుడు నిలిచే పరిచర్య పిల్లలు. మిగతా అదంతా కాలిపోతుంది, మిగతా అది ఏది కూడా పనికి రాదు. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయాన ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన 4వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అలా గమనించండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడననైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడననైనా. అలాగే 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. తలలో ఉంచుదా. గొప్ప దేవ, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయాన మీ సన్నిధికి మీరు నడిపించారు, మా ఆయుష్ను మీరు పొడిగించారు, ఈ దినాన్ని చూడగలిగే ధన్యత మీరు ఇచ్చారు. మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు అనేక మంది దినాన్ని చూడలేకపోయారు, కానీ మమ్మల్ని బ్రతికించి ఉంచారంటే అది కేవలం మీ కృప. ఆరోగ్యం కాదు తండ్రి ప్రభా, మా యొక్క బలిమి కాదు, మా యొక్క ధనం కాదు, మా శక్తి కాదు, మావేవీ కావు తండ్రి, అది కేవలము మీ కృప. అది మీ కృప అని మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. యేసు క్రీస్తు ప్రభునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కొన్ని లేఖన భాగాలు మేము చదువుకున్నాం, మీరు విరిచి వడ్డించండి. కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు తేటగా మాట్లాడండి, స్పష్టంగా మీ మాటలు వినిపించండి తండ్రి. మాకు పుష్టిని తండ్రి కలుగు చేసేవి మీ మాటలే. మీ వాక్యము మీరు అద్భుతమైన రీతిలో లిఖించి మాకు అనుకూలమైన భాషలో, మాకు అర్థమయ్యే తెలుగులో మీరు రాయించి పెట్టారు. స్వచ్ఛమైన మాటలు తండ్రి ప్రభువ మేము తీసుకుంటూ ఉంటుండగా, ఆహారాన్ని మేము పుచ్చుకుంటూ ఉంటుండగా తండ్రి ప్రభు, ఈ మన్నా మేము భుజిస్తూ ఉంటుండగా, మాకు కావలసిన బలాన్ని ఆత్మ సంబంధమైన తండ్రి ఈ పోరాటంలో మాకు అవసరమైన శక్తిని తండ్రి మీరు ప్రసాదించమని, చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి అయా తండ్రి ప్రభువ, మీ సన్నిధిలో దుప్పి నీటి వాళ్ళు కొరకు ఆశపడినట్లుగా మేము కూర్చుని ఉంటుండగా, మీరే ఆకాశపు వాక్యంలు విప్పి వాక్యపు వర్షాన్ని కురిపించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మూడు లేఖన భాగాలు మనం చదువుకున్నాం. పేతురు రాసిన రెండు పత్రికలు. మొదటి పత్రిక, మీరు పత్రిక అంతా ఒకటేసారి చదవాలి. శ్రమలు ఎలా ఉంటాయో, శ్రమలు ఎందుకు వస్తాయో, అసలు శ్రమల్లో ఉంటున్న సంతృప్తి ఏంటో, శ్రమ పొందటం వలన కలిగే మహిమ ఏంటో, శ్రమ పొందటం వలన కలిగే గొప్పతనం ఏంటో, పర సంబంధంగా ఆత్మ సంబంధంగా శ్రమకు సంబంధించిన అనేకమైన శ్రేష్టమైన అంశాలు పేతురు తను రాసిన మొదటి పత్రికలో చాలా సవివరంగా వివరించి ఉంటున్నాడు. మనకి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. చూడండి ప్రియులారా, మూడో అధ్యాయం 13వ వచనం నుంచి మనం గనక కింద గమనించినట్లయితే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అంతేనా? మీరు మంచి విషయంలో మీకు ఆసక్తి ఉందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏదైతే మంచి విషయాల్లో మీరు తిరుగుతూ ఉన్నారనుకోండి, మీకు ఎవరైనా హాని చేస్తారా? ఎందుకు కొట్లాట్లు జరుగుతున్నాయి? ఎందుకు రాద్ధాంతాలు జరుగుతున్నాయి? ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి? మంచి విషయంలో మనిషి లేడు కాబట్టి. ఎవరైనా ఇద్దరిని సఖ్యతకి ఒక మనిషి కూర్చున్నాడు అనుకోండి, అతనికి ఎవరైనా హాని తెలపెడతారా? ఏదైనా ఒక మంచి విషయంలో మీకు ఆసక్తి ఉంటే అసలు మీకు హానే జరగదు. సరే, మీరు ఒకవేళ 14వ వచనం, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. కొన్నిసార్లు అది కూడా జరుగుతుంటుంది కదా, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం మధ్యలోకి వెళ్ళాం అనుకోండి, ఇద్దరు కలిసి ఎవరిని కొడతారు? మధ్యలో వెళ్ళిన వ్యక్తి తన్నులు తిని బయటకు వస్తుంటాడు. అవునా? నువ్వు ఎందుకు వెళ్ళావా తన్నులు తినటానికి? కాకపోతే వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారు, నిన్ను ఎవరు పొమ్మన్నారు? కొన్నిసార్లు భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటే ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, మేము మా ఇష్టం మేము కొట్టుకుంటాం, తన్నుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, నువ్వెందుకు రావటం? ఇవన్నీ మన సమాజంలో మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు నీతి నిమిత్తము శ్రమ పడినను, దేవుని వాక్యం సెలవిస్తుంటున్న మాట ఏంటంటే మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. పిల్లరా, నీతి నిమిత్తం ఈ లోకంలో నీవు బ్రతకటానికి నియమించబడ్డావు. నీతియుక్తమైన జీవితం జీవించడానికి యేసు క్రీస్తు ప్రభు నేను ఎన్నిక చేసుకున్నాడు. ఈ లోకానికి నీతి అంటే ఏంటో తెలియదు, నీవు కనపరచాలి. ఈ లోకానికి నీతియుక్తమైన భక్తి అంటే ఏంటో తెలియదు, నీ ద్వారా లోకం తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ బయటకు ప్రదర్శిస్తూ ఉంటున్నప్పుడు నీకు బెదిరింపులు వస్తాయి, నువ్వు కలవరపడతావు. అందుకే దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంటున్న మాట ఏంటంటే వారి బెదిరింపులకు భయపడకుడి, కలవర. 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
ఎంత తేటగా దేవుని మాటలు స్పష్టంగా రాయించిపెట్టాడో చూడండి. మిమ్మల్ని కొన్నిసార్లు అడుగుతారు, ఏంటయ్య నువ్వు ఇలా బ్రతుకుతూ ఉంటున్నావు, ఎందుకు ఇంత నిష్ఠగా బ్రతుకుతూ ఉంటున్నావు, ఏం ఒక అబద్ధమైన ఆడచ్చు కదా, ఒక తప్పుడు పనైనా చేయొచ్చు కదా, ఇదిగో ఇటువంటి యాక్టివిటీస్లో నువ్వు పాలు పంపులు పొందొచ్చు కదా, వాళ్ళంతా అంతగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఆ ఎంజాయ్మెంట్కు దూరంగా ఈ రీతిగా బ్రతకడానికి కారణం ఏంటి, ఎందుకు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకుంటున్నావు, ప్రతి దాంట్లో పాల్గొనకుండా నిన్ను నువ్వు ఇదిగో దూరంగా ఎందుకు వెళుతూ ఉంటున్నావని నిన్ను చాలామంది ప్రశ్న చేస్తుంటారు. హేతువు అడుగుతూ ఉంటారు, కారణం అడుగుతూ ఉంటారు, రీజన్ అడుగుతూ ఉంటారు. చాలామంది మీ కాలేజెస్లో కానీ, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీరింటున్న నివాసాల్లో ఇరుగు పొరుగు వారు కానీ ఈ ప్రశ్న మిమ్మల్ని చాలాసార్లు అడిగి ఉంటారు. మీరేం చెప్తారు, మీ సమాధానం ఏంటి? మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి మీరేం చెప్పాలట? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా. వారికి మీరేం చెప్తూ ఉంటారు? ఏదోలేండి, మా ఇంట్లో మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి మేము కూడా అలా ఉంటున్నామండి. కానీ నువ్వు చెప్పవలసిన ఒకే ఒక్క మాట, నేను యేసు క్రీస్తు ప్రభువుని నా హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాను. ఇది ఒక్కటే సమాధానం చెప్పగలగాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న సమాధానం. కింద గమనించినట్లయితే, మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఈ మాట చెప్పగానే వారికి నీకు ఏ సమాధానం చెప్పాలో కూడా వారికి అర్థం కాదు. వారు సిగ్గుతో వారు తల వంచుకొని వెళ్ళిపోతారట. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టకంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిది. అలాగైతే చూడండి, మీరు మంచి కొరకు మేలు చేసి మీరు శ్రమను అనుభవిస్తూ ఉంటున్నారనుకోండి, అది మంచిది. 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలండి, 10:30కి మీరు వెళ్ళారు, మీకు ఒక మెమో ఇచ్చారు, లేకపోతే మిమ్మల్ని మీ బాస్ తిట్టాడు, తిట్టడం మంచిదా చెడ్డదా? మీరు కీడు చేసి శ్రమ పడుతుంటున్నారు, కానీ మీరు టయానికి వెళ్ళి అన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ మిమ్మల్ని నిందించారనుకోండి, అది మీకు మేలు. కిందకి చాలా మంచి శ్రేష్టమైన విషయాలు మీరు చదువుకుంటూ ఉండండి. ఒక క్రైస్తవ జీవితంలో, ఒక క్రిస్టియన్ లైఫ్లో సఫరింగ్, శ్రమ, దాని గురించిన కండక్ట్ ఎలా ఉండాలి, ఈ యొక్క 13వ వచనం నుంచి మీకు 17వ వచనం వరకు అవే మాటలు మనకి కనపడతాయి. 4వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, అసలు మనకు ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు. ఎవరు ఆయన? ఆయన శ్రమ పడ్డాడు. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా. శ్రమ పట్టం అనే మనస్సు ఒక ఆయుధం అట. నెగిటివ్ ఫ్యాక్టర్లు ఆలోచన చేస్తే, ఆ కొడితే కొట్టాడులేండి అంటాం, తిడితే తిట్టాడులేండి అంటాం కదా, మనకు ఆ మనసు వచ్చేస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనం తయారవుతుంటాం. కానీ పాజిటివ్ వేలో ఆత్మ సంబంధంగా మీరు ఆలోచన చేస్తే, ఆయన శ్రమ పడ్డాడు కనుక మీరు అట్టి శ్రమను ఆయుధముగా ధరించుకోండి. ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువును బట్టి, ఆయన పరిచర్యలని ఉండటాన్ని కారణాన్ని బట్టి నేను ఎవరైనా నిందిస్తే అది నీకు మేలే, అది నీకు కీడు కానే కాదు. వారు ఒక మాట అనటం వలన నీ మేలు పెరుగుతుంది అనుకోండి, నీ ఆశీర్వాదం పెరుగుతుంది అనుకోండి, అది మంచిదా కీడా? అందుకే ప్రియ ప్రభు తను చేసిన మొట్టమొదటి ప్రసంగంలో కూడా ఆఖరిగా ఒక మాట అంటాడు కదా, ధన్యతల గురించి చెబుతూ, ఇదిగో ఈ లోకంలో ఉంటున్న వారు నా కొరకు శ్రమ పడుతూ ఉంటుండగా నువ్వు, వారు నిందలు వేస్తూ ఉంటారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, కారణం పరలోకంలో మీ ఫలము అధికమగును. అసలు ఈ వాస్తవాలు మనం ఆలోచిస్తుంటే ప్రతిరోజు శ్రమ పడాలని అనిపిస్తుంది కదా, ప్రతిరోజు నిందకు వెళ్ళాలనే అనిపిస్తుంది. పరలోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది ప్రియులారా? కిందకు మంచి మాటలు చూద్దాం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచు కనుక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. 3వ వచనం, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యుల ఇష్టం నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలు.
మీరు ప్రభువు నమ్మక ముందు మీ ఇష్టానుసారంగా బ్రతికారు, అది చాలా పాడు చేసుకున్నారు మీ జీవితాన్ని. నాశనానికి, దుర్వ్యాపారానికి, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, ఇదిగో వీటన్నిటికీ అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి వాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకున్నారు. అలా జీవించడానికి ఇదిగో ఆ కాలం, ఆ గతించిన కాలమో చాలు. ఇక మీదట జీవించే ఈ జీవితం నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీవెందుకు జీవించలేకపోతూ ఉంటున్నావు? ఆయన కొరకు నీవు జీవించవలసిన వారిగా ఉంటుంటున్నావు. 7వ వచనం చూడండి, అన్నిటి అంతము సమీపమైనది కనుక మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ప్రార్థనలు చేయుటకు మనకు మెలకువ కావాలి. మన జీవితంలో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. శ్రమ మనల్ని అనేక సార్లు ప్రార్థనకు నడిపిస్తుంది ప్రియులారా. శ్రమ దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంటుంది. శ్రమ పొందటం అది నీకు మేలే. ఇదిన వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో శ్రమను దేవుడు పర్మిట్ చేస్తే దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరము. దేవుని పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డ శ్రమను అనుభవించాడు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు శ్రమ పడెను గనుక అబ్బో ఆయన పడిన శ్రమల్లో నీవు నేను పడుతున్నది ఎంత ఎన్నో వంతు అవుతుంది. ఆయన శిష్యులు వారు పడిన శ్రమ, అబ్బో పౌలు జీవితం చూస్తే పరిచర్య కొరకు ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, పరిచర్య కొరకు ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని నిందలు పొందాడు. అన్నము లేని రాత్రులు, ఆ ప్రయాణం అర్ధరాత్రుల ప్రయాణం, కొన్నిసార్లు దిగంబరత్వంలో గడిపాడట, కొన్నిసార్లు కన్నీళ్లతో గడిపాడట. ఆయన మాటల్లోనే ఆయన తేటగా తెలియచేశాడు. కొన్నిసార్లు గుహల్లో గడిపాం, తప్పించుకోవడానికి లేని పరిస్థితుల్లో జైళ్ళల్లో మ్రగ్గారు. ఎందుకంటే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయన బిడ్డలు శ్రమ పడ్డారు. నీవు నేను కూడా శ్రమకు మనము ముందే ఉండాలి ప్రియులారా. తప్పించుకొని పారిపోయే వారిగా ఉండకూడదు. ఇందులోనే శ్రమలోనే ఇంకొక మాట కనపడుతుంది, 8వ వచనం చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై. శ్రమలో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ప్రేమించటం నేను నేర్చుకోవాలి. ప్రేమ అనేక పాపాలని కప్పుతుందట. నిన్న ఎవడైనా ఒక మాట అన్నాడు అనుకోండి, నువ్వేమంటావు? ఆ ఒకటికి రెండు మాటలు అంటావు అంతేనా? కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై. సారిసారికి పాపాలను ఎత్తి చూపటం, తప్పులను ఎత్తి చూపటం విశ్వాసికి తగదు ప్రియులారు. తప్పు చేసిన వ్యక్తిని చేర్చుకోగలిగే మనస్సు నీకు రావాలి. ఎంతటి తప్పు అయినా కానీ ఆ తప్పు చేసిన వ్యక్తిని నీవు మన్నించడం నేర్చుకోవాలి. ఆ పాపాన్ని నీవు కప్పగలగాలి. కారణం అతను నీవు ప్రేమించగలగాలి, లేక అతను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ పని నీవు చేయగలవు. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతని గురించిన బ్యాక్గ్రౌండ్ కదా, లేక అతని గురించిన నెగిటివ్ పాయింట్స్ నువ్వెప్పుడూ. ఇంకొక మాట మనకు కనపడుతుంది చూడండి, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. దేవుని పరిచర్యలో ఉండవలసిన విధానం, శ్రమ జీవితంలో ఉండవలసిన విధానం ఇక్కడ అపోస్తలైన పేతురు తేటగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును కాక. అంటే నీకు అనుగ్రహించిన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని 100% నువ్వు ఇంప్లిమెంటు చేయగలగాలి. 12వ వచనం చూడండి, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకూడదు. ఇదిగో నేను ఈ యొక్క ఇబ్బందుల్లో నుంచి అద్భుతంగా దేవుడు నన్ను బయటకు చేస్తాడండి,
ఒక్కసారిగా కోటి రూపాయలు నాకు వచ్చేస్తాయండి, నా అప్పులన్నీ తీరిపోతాయండి, అదే కొన్నిసార్లు ఇవే వింటూ ఉంటాం. ఏదో ఒక గొప్ప వింత జరుగునట్లుగా ఆశ్చర్యపడకూడదు. కానీ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆ యొక్క నిందను మీరు యాక్సెప్ట్ చేయండి, తీసుకోండి. 14 వచనం చూడండి, క్రీస్తు నామ నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచున్నాడు గనక మీరు. నువ్వు శ్రమ పడుతూ ఉన్నావంటే దేవుని కృపలో లేక దేవుని లెక్కలో నీ యొక్క ఫలము అధికమవుతుంది. ప్రియులారా, పరలోకంలో నీ ఫలము అధికము అవుతుంది. అందుకే శ్రమ పట్టడానికి ఎప్పటికీ భయపడకండి, శ్రమను ఎదుర్కోవడానికి ఎప్పటికీ భయపడకండి. నీలో మామూలుగా అంటూ ఉంటాం కదా, నేను బలంగా ఉన్నాను అనుకోండి, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా కానీ నేను ముందుకు వెళ్తూ ఉంటాను. నా దగ్గర మంచి స్ట్రాంగ్ డబ్బులు ఉన్నాయనుకోండి, లేక నేను మంచి ధనవంతుడిని అనుకోండి, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను తీర్చేస్తాను, నా దగ్గర ఎంత ఉన్నాయండి అంటాం. ఎటువంటి పెనాల్టీ అయినా వేయండి పర్లేదు నేను కట్టేస్తానండి అంటాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే ప్రియులారా, ఎటువంటి శ్రమ అయినా నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నప్పుడు ఎదుర్కోవటానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటావు. ఆ మనస్సే నీకు ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. 5వ అధ్యాయం 1వ వచనము, తోటి పెద్దను క్రీస్తు శ్రమను గుర్చిన సాక్షిని అంటాడు. పేతురు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు శ్రమలను చూశాడు. ఆయన ఎవరో నేను ఎరుగునని బొంకినా, కానీ ఆ శ్రమలన్నింటినీ ఆయన చూశాడు. కనుక వాటిని గురించిన వివరణ ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును పెట్టిన నిందలు, హింసలు, అవమానం, ఆ సిపాయిలు, ఆ సైనికులు, ఇవి ఆయన కొరడాలతో కొట్టడం, చెంప మీద కొట్టడం, రెళ్ళుతో కొట్టడం, ఉమ్మి వేయటం, యేసుక్రీస్తు ప్రభు పడిన ప్రతి శ్రమను గురించి ఇదిగో సాక్షి దూరం చూస్తూనే ఉన్నాడు. ఆ కలవరి సిలువలో ఇదిగో ఆయనను పెట్టిన ఆ శ్రమ. అందుకే అంటాడు, బయలుపరచబడబో మహిమలో పాలివాడైన నేను అంటాడు. ఈ శ్రమలు పొందిన ప్రతి బిడ్డ కూడా పరలోకంలో ఉన్నతమైన స్థలంలో ఉంటారు. ప్రియులారా, నింపాదిగా సేవ చేయటం, ఏం శ్రమ పడకుండా సేవ చేయటం, వీరికి పరలోకంలో ఫలము లేనేలేదు. ప్రియుల, దేవుని మాటలు చాలా స్పష్టంగా పలుకుతూ ఉంటున్నాయి. నీవు కాళ్ళ మీద కాలేసుకొని సేవ చేస్తున్నావేమో, ఏ బాధలో తెలియకుండా దేవుని పరిచర్యలో ఉంటున్నావేమో, నీకు పూరు గుడిసే పరలోకంలో. శ్రమ పట్టం దేవుని సేవలో ఒక భాగం. ప్రియుల, నిన్ను నిందిస్తూ ఉంటారు కదా. నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నావు అనుకోండి, చాలామంది నమ్మని భర్తలు ఏమంటారు, భయం మహాభక్తురాలు అయిపోయిందండి, పొద్దున్న బైబిల్ పట్టుకొని బయలుదేరిందని అంటారు. ఆ మాట పరలోకంలో నీ ఫలం అధికం అవటానికి కారణము అవుతుంది. నీవు ఆ నిందను భరిస్తూ ఉంటున్నావు, అవమానాన్ని సహిస్తూ ఉంటున్నావు. నీ ఇంటి వారే నిన్ను కట్టుకున్న భర్త ఆ మాట అన్నప్పుడు నేను ఎంతో బాధ, ఎంతో వేదన. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాడు, కానీ ఒక్కదానివే వెళ్తూ ఉంటాడు, నీ భర్త నీతో పాటు రావట్లేదు. ఇది ఓర్చుకోవడం చాలా కష్టం, కానీ పరలోకంలో ఫలము ఎక్కువ. వారిద్దరికంటే కూడా నీ ఫలము పరలోకంలో. ఆఖరికి మాట మనం చూచుకుని ముగించుకుందాం. నశించిపో స్వర్ణము 1వ అధ్యాయం 7వ వచనము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అమ్మ, నీలో మలినం పోవాలంటే నీవు ఈ శోధనలకు, ఈ అగ్ని పరీక్షకు నిన్ను దేవుడు పెట్టాల్సిందే. బంగారం అగ్ని చేత కాల్చబడకపోతే శుద్ధ సువర్ణమయంగా మారనే మారదు. అలాగే మీ విశ్వాసం ఈ పరీక్షల చేత నిలిస్తేనే అసలు నిజమైన విశ్వాసం ఏంటో, నువ్వెంత గొప్ప విశ్వాసివో, నువ్వెంత గొప్ప విశ్వాసిరాలుగా చలామణి అవుతున్నావో నిజస్వరూపం బయటకి వస్తుంది. ప్రభువా, ఈ శ్రమను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అనగలిగే మాట నీ నోట వచ్చింది అంటే దేవుడు సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. అలా కాకుండా నాకెందుకు ఈ శ్రమలు పెట్టావు, నీ సేవ నేను ఎంతకాలం నేను చేస్తున్నాను, ఎందుకు నా కుటుంబానికే పెట్టావు ఇవన్నీ, నా ఇంట్లోనే ఎందుకు ఈ కీడు, ఈ మాటలు నీ నోట రావటానికి వీలు. నువ్వు శుద్ధ సువర్ణంగా మారటానికే దేవుడు ఈ పరీక్షలు పెడుతున్నాడు. పిల్లర ఈ విషయాన్ని తేటగా ఆలోచన చేయండి. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డవి, నీవు ఆయన కోరుకుంటున్న బిడ్డవి, ఆయనకి ఇష్టమైన రూపములోనికి,
అదిగో ఆ శిల్పకారుడు నీ శిల్పాన్ని మారుస్తూ ఉంటుండగా, చెక్కుతూ ఉంటుండగా నీకు గాయాలవుతాయి. నీలో పనికిరాని ప్రతి తీగను ఆయన తీసివేస్తూ ఉంటున్నాడు, పెరిగి వేస్తూ ఉంటున్నాడు. ఆ రూపం, ఆ శిల్పం తయారవ్వాలంటే నీవు అనబడినా లేక నేను అనబడిన ఆ రూపం ఆయనకి ఇష్టమైన రూపంగా మలచబడాలి అంటే ఆయన ఖచ్చితంగా సూత్తితో దెబ్బలు కొట్టాల్సిందే. లేకపోతే నువ్వు రాయిగానే మిగిలిపోతావు, నువ్వెందుకు పనికి రాకుండానే మిగిలిపోతావు. అగ్ని వంటి ఆ శ్రమలను నీలో పెట్టడానికి ఒకే ఒక్క కారణం ఆయన రూపం నీ రూపములో చూసుకోవటానికి. మన గమ్యం యేసు క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మలచబట్టమే ప్రియులారు. ఒకళ్ళు నిన్నేమన్నా నువ్వు మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నిన్ను నిందించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ స్థితిలోనికి ఒక క్రైస్తవ విశ్వాసి ఎదగాలి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్న మాట ఎప్పుడో దేవుడు అదిగో దాన్ని దాటి వచ్చేసాడు. ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆ మాటను ఆయన పలికాడు. మనం ఇండిపెండెన్స్గా చేసుకున్నామండి. దేని ద్వారా వచ్చిందంటాం ఇండిపెండెన్స్? హింస ద్వారా వచ్చిందా, అహింస ద్వారా వచ్చిందా? మరి నీ జీవితంలో ఒక గొప్ప విశ్వాస జీవితం, విశ్వాస వీరుడుగా నీవు నిలవాలి అంటే నీవు శ్రమల గుండా వెళ్లాల్సిందే. ఆ శ్రమల గుండా వెళ్ళటానికి ఇది నాన్న తీర్మానం చేసుకో, అలవాటు చేసుకోండి. పర్లేదు, మన దేవుడు మన ఊపిరిని లాగేసుకోవట్లేదు, కానీ ఆ జీవించే ఆ ఊపిరిని ఆయన అనుగ్రహించి ఆ పరిస్థితులను ఆయన ప్రవేశపెడుతూ ఉంటున్నాడు. శరీర సంబంధమైన ఇబ్బందులు, శరీర సంబంధమైన తొందరలు, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో కొన్ని తొందరలు, బిడల విషయంలో తొందరలు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఇవి తప్ప ఇంకేమున్నాయి ప్రియులారా? వీటిని ఆయన ప్రభు ఆయన సన్నిధిలో పెట్టండి, ప్రార్థనలో పెట్టండి. ఆ శ్రమలను తట్టుకునే శక్తిని దేవుడు దయచేస్తాడు. ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నీకు శక్తిని దయచేస్తాడు. కొన్ని విషయాలు పేతురు రాసిన పత్రికలో నుంచి ఉదయకాలం మనం ధ్యానం చేశాం ప్రియులారా. తలలు వంచుదా. ప్రభు అందించిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా జీవితంలో మీరు శ్రమలు అనుమతించటం అది మీ చిత్తమని మేము తెలుసుకున్నామయ్యా. వాటిని ఓర్చుకోవడానికి శక్తిని దయచేయండి. కొన్నిసార్లు మంచి చేసి కూడా మేము నిందలు అనుభవిస్తూ ఉంటున్నాం ప్రభు. అవును మేలు కంటే అయ్యా తండ్రి ప్రభు, కొన్నిసార్లు ఓ తండ్రి అయా కొన్నిసార్లు తండ్రి ప్రభు మేము కీడు కంటే మేలు చేసి కూడా తండ్రి శ్రమలు పడుతూ ఉంటున్నాం. ఇదిగో శ్రమలను తట్టుకుని ఓపికను మీరు మాకు దయచేయండి. మా కుటుంబాల్లో ఉంటున్న ప్రతి పరిస్థితిని మీరు చక్క చేయండి. మేము మీకు ఇష్టమైన బిడ్డలం కాబట్టి మీరు మమ్మల్ని శ్రమల గుండా తీసుకుని వెళ్తున్నారన్న సత్యాన్ని మీరు బోధపరిచినందుకై స్తోత్ర తండ్రి. మీ రూపం మాలో మీరు చూచుకోవటానికి అవును మీరు యొక్క శ్రమలని తండ్రి ప్రభు ఈ అగ్ని వంటి శ్రమల గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నారని నమ్ముతూ ఇంకనూ ఈ శ్రమల్లో మీకు దగ్గర అవటానికి మీరే కృప చేయించమని, విన్న ప్రతి బిడ్డను అయా తండ్రి మీరు ఆశీర్వదించమని, మీ మహిమలో అయా తండ్రి ప్రభు అదిగో ఆ బయలుపరచబడబోయే ఆ మహిమలో మేము ఉన్నతమైన స్థితిలో ఉంటామని మీరు తెలియజేసినందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లారా మరి వాక్యం విన్న ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు వారి నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆత్మీయ మేలు పొందవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.